కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటే అది ఇద్దెలీదా? అదే కదా అడిగేది. నామాలు, శంఖం, చక్రం, అభయస్థం, కటిముద్ర. నమో వెంకటేశ. మన వచ్చిన ప్రార్థన చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వడానికి. ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి అట్కారావా? యు నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ రాకుండా ప్రోగ్రామ్ కి వచ్చావరాని బండ బుద్ధులు తిట్టి పంపించాడా? ఏమను? నేను కదా భయ్యా, మా చిట్టుబాబు. రే భయ్య, ఒకసారి చెప్పు. వీడి భయ్య ఏంటి? బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫెల్లో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గానీ బీపీ వచ్చిందంటే ఏం పిక్తారా? బీపీ నన్ను బీపీ అంటారా? ఆగండయ్యా. ఏంటయ్యా, ఏంటి గొడవ? నేను కదా పూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర, ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భజనకు వచ్చావా? యూరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి అంటే తల దిక్కెళ్ళిపోతే నేను ఎక్కడెత్తుకోవాలి? అందరూ చోట ఉండాలి. గౌడిగేదిలా గుంతేసుకుని పాడతాయి, సాటి కళాకారులను అలా అవమానించకూడదు. చూసావా, అన్ని విద్యలు తెలిసిన ఇంకే ఎలా మాట్లాడుతున్నాడు? ఏమీ తెలియని ఎదవా. కొట్టుకుంటే ఎలాగండి? కళాకారులు అందరూ ఐకమత్యం ఉండాలి. ఇదిగో పాస్పోర్ట్. మావిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే బొప్పి కట్టి. భయ్యా నేను ఏం చేసానో తెలుసా? మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోలు లేచి బండ పూజలు ఇచ్చేసారు. నమస్కారం సార్. మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవణ గారు జూరికి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్లు ఆ ప్లేస్లోకి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్స్ సార్, తలా 2 లక్షలు. 2 లక్స్ పీనట్స్? సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీనా? ఇదే ఈ సైడ్ చెప్పడం వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకోవడం నేను ఆనంద తంటాలు పడ్డం తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కలేదా? పీటర్ సెండ్ దెం 1 by 1. ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐ యామ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ ఏముంది లేవా, ఎవరు వ్యవహారం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, ఒంటి కాలు మీద డాన్స్ చేస్తా. రియల్లీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Yeah. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop. What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? ఇది డీటెయిల్స్ కావాలా, బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవయ్యా. పెన్ విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లాక్స్. నెక్స్ట్. ఇదేంటి భయ్య పూజ చేస్తున్నాడండి? సారీ సార్, సారీ సార్, అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి, కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రుకలిజం సార్. వెంట్రుకలు లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రుకు లాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షల? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతానంటే
డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం, ఇజ్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను, ఉండండి. నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడొచ్చు, ముందు చూస్తాగా భయ్యా. చూద్దే ఉందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే రై 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 మరి వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మరి వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువ ఇచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? పుట్టి మిమిక్రీ ఏంటండి? కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువ అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు, ఇది తీసుకో. ఓకే థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయబోయా? సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. అయ్యా కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత తగ్గొచ్చు, ముందు సంతకం చేయబోయా. దుర్మోసం చేస్తుంది, లెక్క మారింది. గ్లాస్ మార్చండి సార్. ఇది చూడండి, మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసామన్న బాధ మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందయ్యా. ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మోసం వచ్చేసి ఇంతకు మీరే చెప్పారు. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్. నా దగ్గర రెడీగా ఉంది, ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్ సార్. ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల ఖాతా ఎప్పుడు? జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్? నా వల్ల ఖాతా ఏ బాబు? అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. వాళ్ళకి దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారుగా, పెట్టి చేసుకో, పని అయిపోద్ది. ఏడు అర్జెంట్ ఏమో. క్లాస్ ఎలా మారింది భయ్యా? అగ్రిమెంట్లో చిన్న పొరపాటు జరిగింది, నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే. నీ పెళ్లి గురించే రా మా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. రేపు ఎక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. ఇప్పుడుంటే చుడువాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. ఉంటా. అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ్యా. వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు. అసలు సూట్ కేస్ వీడిదేనా? ఏమంటారు మూర్తి? సూట్ కేసు కొట్టేశారు అన్నారు ఆయన. ఆయన సూట్ కేసు మీకు సూట్ కేసు మీద అనుకుని. అసలు ఏమైంది? You scoundrels, you have taken 2 crores credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడేమన్నాడు మూర్తి గారు? వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టేస్తాను. స్కౌండల్స్. స్కౌండల్స్ అంటే దరిద్ర కొట్టేది వాళ్ళారా అని తిడుతున్నాడు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అల్లు కుమార్లా. వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారా? Ladies and gentlemen, now watch this. This is a coke and this is a glass. See this. Abracadabra. 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 Magic. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. క్లాప్ కొట్టాయా? కళాకారి అప్లికేషన్ సూపర్ బాబు, సూపర్. నేనేమిందో తెలుసా? మా వారు చచ్చిపోయారు, మావాడే మ్యాజిక్ చేసి బ్రతికిచ్చాడు. చెప్పు, ఆ విషయం అనౌన్స్మెంట్ రూమ్ కెళ్ళి అందరికి అనౌన్స్ చేసే. వాట్స్ ద మ్యాటర్ విత్ యు? వై ఇస్ కాలింగ్ మై మామ్? సరే అన్నాను రా ప్రసాద్ గారు, అవతల ట్రైన్ టైం అయిపోతుంది, మీ ఊళ్ళో ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారా అండి? కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అదే సూపిగా ఏమైంది వేళ యతలో ఈ సందడేళ మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులు కులు చూడగానే హాయ్ మావయ్య.
చెప్పకుండా. సారీ అత్తయ్య, యాక్చువల్లీ ఊరుకోమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా, తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్, నువ్వు బయలుదేరు. అయ్యో మా మామయ్య, యు ఆర్ సో స్వీట్. కమ్ కమ్, లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంటే పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి దాని మీద రోజు అవుతున్నావు? ఏంటి అది కాదండి, నర్మయ్య ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాన్న లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు, పద తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ, పద తీసుకెళ్ళు. Yes. Can you help me? Yeah. Crazy. పద తీసుకెళ్ళు. అరే మీరు మోస్తారేంటి, ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను, వెళ్ళండి. థాంక్స్ బాబు. థాంక్ యూ బ్రదర్. చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం, వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. Oh, Venky, you touch my heart forever and ever. You're my friend. Same thing. ఏమైంది వేళ యతలో వేళ చెలి కులుకులుచు. మావయ్య, ఈ హాలిడేస్కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా, మీ ప్రోగ్రామ్ పోరుకొట్టిందనుకో, షాపింగ్ చేసుకోండి, జర్నీ పోరుకొట్టిందనుకో, బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి పోయా, నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేయటమేంటరా, ప్రిన్సెసే వందల కోట్లు ఉన్నాయి అక్కడ, తను తలుచుకుంటే జాన్సన్ గారి ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. చూడండి సార్, ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా వీడియోలు ఎంజాయ్ చేస్తారా ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్, మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి రా. వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, వదలమంటారా? వదులు. పోగు మేడం, రేగు దూరం ఇల్లై. వెళ్తా, ఇది పట్టుకుంటారా? ఏమయ్య వెంకటరమణ సార్, డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ మీద ఏదో పాట రాశానన్నావు? అవును సార్. ఆ పాడు. పాడతాను సార్, ఆ సమయం కూడా వచ్చింది. సౌందర్యం సౌందర్యం. మధ్యలో సౌందర్యం ఎవరయ్యా? నా డ్రీమ్ గర్ల్ డమ్మీ పేరు సార్. ఓహో, గుడ్ న్యూస్. ఏంట్రా, నా డ్రీమ్ గర్ల్ కనిపించేసింది. అవునా, ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు పూజ, చాలా బాగుంది కదా. మన ఆర్గనైజర్ ప్యారిస్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన స్వయం మేనగాళ్ళు. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానులే. నువ్వు ఫిక్స్ అయ్యావు సరే, నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా? అవుతుందిలే బాబాయ్, అన్ని అనుమానాలు నీకు. అసలే టైం తక్కువ ఉంది, నువ్వు పని చేయి, కళ మందిరంలో సమ్మర్ సేల్ ఉంటుంది, నువ్వు పిన్నిని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో, నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు. ఉంటాను. చురుపురేని, ఇది ఏలూరు కాదు, యూరప్. ఆ వెంకీ గారు దొరికాడరా? ఎలా భయ్యా, వాడు నా మేనగాళ్ళని లవ్ చేస్తున్నాడు. అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా. నా మేనగాళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా. అయితే నా మేనగాళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను. ఈ ఐడియా సూపర్ గా ఉంది. దట్ ఈస్ ప్యారిస్ ప్రసాద్. ప్రసాద్ గారు. ఏంటి సార్ ఇది, వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు, వాళ్ళతో గేమ్స్ ఎందుకండి? ఏరా మూర్తి, నువ్వు ఇక్కడే ఉన్నావా? సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా. సెంటిమెంట్ సార్. మీ అబ్బాయి ఫోటోనా? అవునండి. ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో, నీ కొడుకు మీద ఒట్టు, ఫోన్ జాగ్రత్త. దారా సాడిస్ట్ వేద వల్ల పసిబిడ్డ మీద ఒట్టేస్తారా? వాట్, నేను అతని డ్రీమ్ గర్ల్ నా? అంతటితో ఆగాడా? ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా. అతనికి ఏమైనా పిచ్చా? ఆల్మోస్ట్ అంతేనమ్మా, ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు. అందుకే నువ్వు కూడా వాడే నీ డ్రీమ్ బాయ్ని కదిరించావనుకో, వాళ్ళలో ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి, ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను. సరదా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య, వదిలే. ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం, ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు. మీరేనా చెప్పండి అమ్మా. ఏ పూజ, ఇంట్రెస్టింగ్ గా ఉంది, లెట్స్ ప్లే ద గేమ్. అది కాదే పాపం, నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు, ఎంటర్టైన్ చేయాలి. నీ మనసు దోచిందెవరు? నిన్ను బోల్డ్ చేసిందెవరు? ఆ జీన్స్ ప్యాంట్ పిల్ల, ఆ చొక్కా బుగ్గల చిన్నదీస్. పూజ నా మేనగాడు. నమస్కారం అండి. ఏలేదు బాబు, నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది. నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ, అందుకే తీసుకొచ్చా. ఆ నీకు అభ్యంతరం లేకపోతే. నాకేం అభ్యంతరం చెప్పండి. పూజ, ఐ గాట్ ఇట్. పిల్లలు మీరు వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి. ఏదో మాట్లాడుతున్నారంట కదండి. యా, ఇరు వెంకీ, టుడేస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్.
And I don't think I'll never forget this day. Mm. Anyway, are you married? Yes. Yes. What? మీకు పెళ్ళైపోయిందా? ఏ యాదవ్ చెప్పాడండి? ఇప్పుడు మీరే చెప్పారు కదండి. అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేసాను. ఇప్పుడు పూర్తి స్పృహతో చెప్తున్నాను, నాకు అసలు పెళ్ళే కాలేదు. థ్యాంక్ యూ దేవుడా. ఆయనకు పెళ్ళి అవ్వకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు. హౌ ఓల్డ్ ఆర్ యు? మీ ఏజ్ ఎంత? ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి. ఏంటండి అది? మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు, కానీ నాకు బండి గుర్తుందండి. కరెక్ట్ గా నా 10th ఎగ్జామ్స్ రోజునే ప్రేమదేశం రిలీజ్ అయింది. ప్రేమదేశమా, ప్రేమ సాగరమా? ప్రేమ సాగరం ఎక్కడ, ప్రేమదేశం ఎక్కడ? మొన్న అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి. ముస్తఫా, ముస్తఫా, ప్రేమ అన్ని. ఆ లెక్కను చూస్తే 26, 27, 28 ఆ మధ్యలో అక్కడ ఉంటుంది. బట్ యు లుక్ సో యంగ్, వాట్స్ ద సీక్రెట్? అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను. సీక్రెట్ ఏం లేదండి, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. నేను ఎంఎస్ రాజ్ గారి డైట్ ఫాలో అవుతాను.